నమస్కారం అండి, డాక్టర్ మూవ్వా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, నేను కార్డియాలజిస్ట్ని. సో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పండ్లు తినాలంటే ఏం పండు తినొచ్చు అన్న విషయం మన ఇవాళ పరిశీలిద్దాం. ముందు ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలంటే, షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, షుగర్కి మందులు వేసుకుంటున్న వాళ్ళు, షుగర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు అసలు ఏ పండు కూడా తినడం మంచిది కాదు, పండ్లన్నీ వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది, ఎప్పుడో ఒకసారి తింటే నష్టం లేదు. జనరల్గా ఆరోగ్యం కోసం రోజు పండు తినడం అనేది ఈ క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయనడంలో అనుమానం లేదు. కానీ తినాలి అనుకుంటే ఏ పండు సేఫర్ అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. షుగర్నే కాకుండా ఎవరికన్నా సరే ఏ ఫుడ్ బెటర్ అనడానికి ఒక సైంటిఫిక్ పారామీటర్ ఉంది, అదేంటి, గ్లైసీమిక్ ఇండెక్స్. అంటే ఏమి పదార్థం తింటే షుగర్ ఫాస్ట్గా పెరుగుతుందో అది అవాయిడ్ చేయాలి. తినగానే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు షుగరే తిన్నారనుకోండి, చక్కెర తిన్నారనుకోండి, ఇమ్మీడియట్గా షుగర్ రైజ్ అయిపోతుంది. హనీ తిన్నారనుకోండి, తేనె తాగారు, ఇమ్మీడియట్గా షుగర్ పెరిగిపోతుంది. సో ఇవి మోస్ట్ డేంజరస్. కానీ తిన్నారు అది మెల్లగా, ఇప్పుడు తింటే 6 గంటల 5 గంటల తర్వాత పెరుగుతుంది అనుకోండి, అది అంత డేంజరస్ కాదు. వాటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. సో మనం పండ్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం పండ్లు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవో అవి మనం పరిశీలిద్దాం. ద్రాక్ష, యాపిల్, పేర్ అంటారు అంటే బేరికాయ అంటారు, ఆరెంజ్ అంటే కమలా పండు, ఇవి లో గ్లైసిమిక్ ఇండెక్స్. చెర్రీస్ అంటారు, అంటే ఎర్రగా ఉంటాయి, అవి కొంచెం కాస్ట్లీ. సో చెర్రీస్, బెర్రీస్ అంటారు, ఇవి కొంచెం కాస్ట్లీ అనుకోండి. సో ఇవి కాకుండా మనకి లో ఎప్పుడు దొరికేవి ద్రాక్ష. సో ద్రాక్ష, యాపిల్, బేరికాయ, అలాగే జామకాయ, ఇవి లో గ్లైసిమిక్ ఇండెక్స్ పండ్లు. దీని కొంచెం దీనికంటే ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నదేంటి, కస్టర్డ్ యాపిల్. సో ఇవి డెఫినెట్గా సేఫ్. దీంతకంటే కొంచెం డేంజర్ ఎక్కువ ఉన్నది సీతాఫలం. మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటివి ఏమిటి, పైన్ యాపిల్, బొప్పాస్కాయ, పపాయ అంటాం, మామిడి పండు, ఇవి ఇంతకుముందు చెప్పిన వాటికంటే కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఇవి ఇంతకంటే ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి, పైన్ యాపిల్, పపాయ, మామిడి పండు. అన్నిటికంటే సర్ప్రైజింగ్గా, ఆశ్చర్యకరంగా అన్నిటికంటే అవాయిడ్ చేయాల్సిన పండు ఏంటో తెలుసా, పుచ్చకాయ. పుచ్చకాయ చాలా సేఫ్ అనుకుంటాం, కానీ పుచ్చకాయ చాలా తీపిగా ఉంటుంది, దాంట్లో తినగానే షుగర్ పెరిగేటటువంటి గుణం ఉన్నది. పుచ్చకాయ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. లిచ్చి అన్నటువంటిది ఇప్పుడు బాగా దొరుకుతుంది హైదరాబాద్లో కాకుండా అన్ని చోట్ల దొరుకుతుంది. లిచ్చి జ్యూసులు చేస్తున్నారు, లిచ్చి కూడా అది యాక్చువల్లీ నార్త్ ఇండియా ఫ్రూట్, ఇప్పుడు దొరుకుతుంది, తెల్లగా ఉంటుంది, చూడటానికి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఆ టేస్ట్ వచ్చేటటువంటి షుగర్ ఉంటుంది కాబట్టి పుచ్చకాయ, లిచ్చి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇవి పళ్ళు. ఇంకో ఇదే పళ్ళని మనం ఇంకో విధంగా చూసినట్లయితే అన్నిటికంటే లోయెస్ట్ గ్లైసిమిక్ ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటి, అవకాడో. అవకాడో అనేది దొరుకుతుంది హైదరాబాద్లో, దొరుకుతుంది మిగతా సిటీస్లో దొరుకుతుందని అనుకుంటున్నాను నేను. అవకాడో డెఫినెట్గా సేఫ్. దాని తర్వాత జామకాయ, గోవా, అది గ్లైసిమిక్ ఇండెక్స్ 12-50 కంటే తక్కువ ఉంటే సేఫర్, 55 కంటే. సో జామకాయ అయితే 12-24 మాత్రమే, సో కొంచెం సేఫర్. చెర్రీ 22, చెర్రీ, బార్బెర్రీ, స్ట్రాబెర్రీ అని దొరుకుతున్నాయి, స్ట్రాబెర్రీ కూడా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి పండ్లే. తర్వాత ఆఫ్కోర్స్ బత్తాయి పండు మనం, కమలా పండు మనం చెప్పాం, ఇవి సేఫ్. ఇదే ఆర్డర్లో చెప్తున్నారు, అన్నిటికంటే సేఫెస్ట్ అవకాడో, నెక్స్ట్ జామకాయ, తర్వాత చెర్రీ, బెర్రీ అంటే స్ట్రాబెర్రీ అన్నమాట. ఇవి సేఫర్ పండ్లు, ఇవి సేఫెస్ట్ పండ్లు నిజం చెప్పాలండి, తినాలనుకుంటే ఇవి తినచ్చు. సో అవకాడో అనేటటువంటిది నేను ఒకసారి చెప్పాను కాబట్టి, అవకాడో పండులో యాక్చువల్లీ మనకు పనికొచ్చే కొలెస్ట్రాల్ ఉంది, మిగతా వాటికి సంబంధించిన ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఆ ఫ్యాట్ కూడా మనకి మంచి చేసేటటువంటి ఉంది. షుగర్ ఉన్న వాళ్ళల్లో కానీ వీళ్ళల్లో తినాలి పండు అనుకుంటే అవకాడో ఖచ్చితంగా మంచి పండు. దానిలో మిగతా వాటిలో మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండులో, యాపిల్లో ఫ్యాట్ 0, పూర్తిగా అది కార్బోహైడ్రేట్తో నిండి ఉన్నటువంటి పండ్లు. అవకాడోలో 7.7 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కూడా మనకి పనికొచ్చేటటువంటి ఫ్యాట్, మనకి అంటే రక్తనాళాలకిలో ఫ్యాట్ తగ్గించేటటువంటి మంచి ఫ్యాట్ అది. సో ఇది తినాలి అనుకుంటే అవకాడో ఇస్ ద బెస్ట్. సో షుగర్ వ్యాధిలో ఏమేమి పండ్లు తినచ్చు ముందు సైంటిఫిక్గా మనం ఆలోచించి మనం చెప్పడం జరిగిందండి. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఏమేం పండ్లు తినాలి గురించి మాట్లాడుతుంటే, షుగర్ ఉన్నా లేకపోయినా కూడా చాలామందికి ఒక నమ్మకం కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏంటంటే మలబద్ధకం లేకుండా ఉండాలి అంటే రాత్రి పడుకునే ముందు అరటిపళ్ళు తినాలి అని చెప్పేసి చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు అట్లా బేసికలీ. సో ఎందువల్ల మలబద్ధకం మనం రాకుండా ఉండాలి, నెక్స్ట్ రోజు పొద్దున్న ఫ్రీగా మోషన్ అవ్వాలి అంటే మనం తినే తిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి పండ్లు కానీ తిండి కానీ తిన్నట్లయితే కనుక నెక్స్ట్ రోజు ఫ్రీగా మోషన్ అవుతుంది అనేటటువంటిది కదా. సో ఫైబర్ ఎక్కువ ఉండేటటువంటిది ఏమి తినాలి అన్నటువంటి చూసుకుంటే ఫైబర్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఏది, ఫ్రూటు జామకాయ, నెక్స్ట్ సపోటా. సో జామకాయ అయితే సేఫర్ అనుమానం లేదు. సపోటా గురించి ఒక్క నిమిషం మనం ఆలోచించినట్లయితే సపోటా నిజంగా మీరు తెలిసినట్లయితే చాలా తీయగా ఉండే పండు, కానీ పండ్లు అన్నిటికంటే కూడా ఫైబర్ అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి పండు ఏమైనా ఉందంటే అది సపోటా. సో సపోటా ఎక్కడికి వస్తుందంటే మోడరేట్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే సపోటా ఆల్మోస్ట్ లైక్ సీతాఫలానికి దగ్గర దగ్గరగా ఉంటుంది, 55 గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే అది తక్కువగా ఉండే గ్లైసెమిక్, షుగర్ తక్కువగా ఉండే పండు కాదు, ఎక్కువ ఉండే పండు కాదు, మధ్యస్థంగా ఉంటుంది. అంటే చెప్పినట్టుగా ఈ మధ్య రకం పండ్లు ఏవైతే ఉన్నాయో, అంటే మామిడి పండు, తర్వాత పైనాపిల్, బొప్పాయి పండు, వీటితో పాటుగా మధ్యస్థంగా ఉండేటటువంటిది ఈ సపోటా. సపోటా షుగర్ లేని వాళ్ళల్లో మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది, అందువల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మలబద్ధకానికి బాగా పనిచేస్తాయి. అన్నిటికంటే ఎక్కువ ఫైబర్గా ఉంది నేను చెప్పినట్టుగా సపోటా, కానీ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయటం మంచిది బేసికలీ. ఇకపోతే మనం పండ్లు కంపారిజన్ చూసి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అరటిపండు, యాపిల్లు, అవకాడో, ద్రాక్ష వీటిని కంపేర్ చేసి చూసామనుకోండి, క్యాలరీస్ మనకి ఎక్కువగా అరటిపండులో వస్తాయి, యాపిల్లో కాస్త తక్కువ ఉంటుంది, అవకాడో నేను చెప్పినట్టుగా నెక్స్ట్ ద్రాక్ష వస్తుంది, లాస్ట్ అవకాడో వస్తుంది. ఇకపోతే ఫ్యాట్ అన్ని పండ్లలో జీరోగా ఉంటుంది, అవకాడోలో మాత్రము మనం చెప్పినట్టుగా మనకు పనికొచ్చేటటువంటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి పువ్వ అంటారు, అవి అన్నిటికంటే అధిక శాతంలో అవకాడోలు ఉంటాయి. మీకు దొరికినట్లయితే అవి కొనుక్కొని తినొచ్చు. ఫైబర్ గురించి నేను చెప్పాను, అన్నిటికంటే ఎక్కువ చిక్కు అంటారు హిందీలో మనం, సపోటా అంటాం, దీంట్లో ఎక్కువగా ఉంటుంది, పైనాపిల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కూడా మలబద్ధకానికి పనికొస్తాయి, షుగర్ ఉన్న వాళ్ళకి కాదు, వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఈ పండ్లు అన్నిట్లో కూడా టిపికల్గా మనం బరువు తగ్గాలన్నా, షుగర్ పెరగకుండా ఉండాలన్నా కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్స్ పెంచండి అని చెప్తాం. ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏమన్నా ఉందా అని చూస్తే అది ఎక్కువ తినాలి. ఈ పండ్లలో టిపికల్గా దేంట్లో కూడా ఏమాత్రం ప్రోటీన్ ఉండదు, దీంట్లో ఉన్నదల్లా వాటర్, తర్వాత కార్బ్స్ మాత్రమే. అంటే ఈ మనకు ప్రోటీన్ తక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ వీటిల్లో కొంత క్యాలరీస్ మనం లేట్గా వస్తాయి, కానీ క్యాలరీస్ రాకుండా ఉండే పండే లేదు. బై డెఫినేషన్ పండు అంటే అర్థం ఏంటి, అదే తీపిగా ఉంటుందనే కదా. తీపిగా లేకపోతే దాన్ని పండు అనం, ఏమంటాం, కూరగాయలు అంటాం, వెజిటబుల్స్ అంటాం, అవి తినొచ్చు. దానివల్ల సలాడ్స్ తినొచ్చు, తప్ప పండ్లు తినటం వల్ల క్యాలరీ పెరుగుతాయి ఖచ్చితంగా, కానీ ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పు లేదు. సో సలాడ్స్ తింటారా మీకు చాలా మంచిది. సలాడ్ అంటే ఏమిటి, మనం తీసుకునేటటువంటి కూరగాయల్లో తినగలిగినటువంటి కూరగాయలు ఏమిటి, కీరకాయ, టొమాటో, క్యారెట్, బీట్రూట్, వీటిల్లో సలాడ్స్ లాగా అంటే పచ్చి కూరగాయలు అన్నమాట, వాటిని మనం కట్ చేసుకున్న దాంట్లో మీకు అది తినడానికి కాస్త ఈజీ చేయడానికి ఉపకారాలు వేసుకున్నా సరే, కొంతమంది డ్రెస్సింగ్ అంటారు సలాడ్లో, అసలు యాక్చువల్ క్యాచ్ పాయింట్ ఏంటంటే ఆ డ్రెస్సింగ్, ఆ డ్రెస్సింగ్ అంటే డ్రెస్సింగ్ దొరుకుతుంది మీకు, అది కనుక మీరు కొనుక్కుని సలాడ్లో వేసుకుంటే తినడానికి రుచికరంగా ఉంటుంది, తినడం ఈజీ అవుతుంది. సో ఈ పండ్లు ఏవి తినవచ్చు గురించి మాట్లాడడం, కానీ ఖచ్చితంగా తినదగ్గది ఏమిటంటే సలాడ్స్. సో పండ్లు కంటే కూడా మీరు సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. సలాడ్ అంటే ఏం లే, పచ్చి కూరగాయలు, కీరకాయ, ముల్లంగి, టమాటో, క్యారెట్, లాస్ట్లో బీట్రూట్, ఇవి ఈజీగా తినదగ్గటి. కొన్ని ఆకులు కూడా ఉంటాయి పచ్చగా, లేకపోతే వైలెట్ కలర్లో ఉన్న ఎర్రగా ఉన్నటువంటి క్యాబేజీ, ఈ ఆకులు మనం పచ్చివి తినొచ్చు. ఇవి తినడం అలవాటు చేసుకున్నట్లయితే ఆకలి చచ్చిపోతుంది, అస్సలేమీ క్యాలరీస్ ఉండవు, పైగా మనకి మలబద్ధకం పోతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, ఇవి అన్కుక్డ్. సో దీంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు నీళ్ళలోకి పోవు. వన్స్ మనం దాన్ని బాయిల్ చేసామనుకోండి అంత నీళ్ళలో పోతాయి కదా, అవి కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి సలాడ్స్ తినడం మనం అలవాటు చేసుకుని మన కల్చర్లో, మనం మన ఫ్యామిలీ కల్చర్లో మనం సలాడ్ అనేది ఒకటి ఇంకార్పొరేట్ చేస్తే మన ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కూడా మనం మంచి అలవాట్లు అలవాటు చేసిన వాళ్ళు అవుతామండి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏ పండు బెటరు అంటే సలాడ్ బెటరు, దాని తర్వాత ఏ పండు అనేది నేను మీతో డిస్కస్ చేశాను. అలా ఫాలో అవ్వచ్చండి. నమస్కారం.